హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం కైండ్స్ ఆఫ్ సెంటెన్స్ గురించి పోయిన వీడియోలో మాట్లాడుకున్నాం కదా, దాని కంటిన్యూషన్ గురించి మనం మాట్లాడుకుందాం. అంటే కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ నాలుగు ఉంటాయని, అయితే ఐదో సెంటెన్స్గా మీకు ఆప్టేటివ్ సెంటెన్స్ అని చెప్పాను, దానికి కారణం కూడా చెప్పాను. ఇప్పుడు డిక్లరేటివ్ ఆర్ అసర్టివ్ సెంటెన్స్ గురించి మనం మాట్లాడుతాం. అ సెంటెన్స్ దట్ makes a statement, assertion or declaration is called a declarative sentence or assertive sentence. దాన్నే మనం డిక్లరేటివ్ సెంటెన్స్ అనొచ్చు లేదా అసర్టివ్ సెంటెన్స్. చూడండి, డిక్లరేటివ్ అనేటటువంటి పదం అంటే గుర్తుపెట్టుకోండి, పూర్తి అర్థాన్ని కలిగించేటటువంటి వాక్యాన్ని మనం డిక్లరేటివ్ లేదా అసర్టివ్ సెంటెన్స్ అని అంటాము. అయితే డిక్లరేటివ్ అనేటటువంటి ఈ పదం లాటిన్ పదం అయినటువంటి డిక్లరేటివస్ అనే పదం నుంచి వచ్చింది. దానికి అర్థం మేడ్ క్లియర్ లేదా ఎక్స్ప్లనేటరీ అని అర్థం అన్నమాట. దీనికి ఒకదానికి వివరణ, ఎక్స్ప్లనేటరీ అంటే వివరణ లేదా మేడ్ క్లియర్ పూర్తిగా చెప్పిన అని అర్థం ఉందన్నమాట. సో దీని వర్డ్ అసర్టివ్, అసర్టివ్ సెంటెన్స్ కూడా కదా ఇది. అసర్టివ్ అనే ఈ పదం లాటిన్ పదం అయినటువంటి అసర్టివస్ కానీ అసర్టస్ అనే పదం నుంచి వచ్చింది. దీనికి డిఫెండెడ్ లేదా క్లెయిమ్డ్ అని అర్థం. ఇలా చెప్పడం, దాని గురించి క్లెయిమ్ చేయడం లేదా దాని గురించి డిఫెండ్ చేసుకోవడం అనే అర్థం ఉందన్నమాట. అర్థమైందా? సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ అన్ అసర్టివ్ సెంటెన్స్ ఆర్ అ డిక్లరేటివ్ సెంటెన్స్ ఆర్ అ స్టేట్మెంట్. దీన్నే మనం స్టేట్మెంట్ అని కూడా అంటాం. అంటే ఆ డిక్లరేటివ్ సెంటెన్స్ అన్నా అసర్టివ్ సెంటెన్స్ అన్నా స్టేట్మెంట్ అన్నా ఒకటే చెప్పొచ్చు అన్నమాట మనం. అలాగే జనరల్లీ డిక్లరేటివ్ లేదా అసర్టివ్ ఆర్ అ స్టేట్మెంట్ అనేది, అంటే డిక్లరేటివ్ సెంటెన్స్ అన్నా అసర్టివ్ సెంటెన్స్ అన్నా స్టేట్మెంట్ అనేది బిగిన్స్ విత్ అ సబ్జెక్ట్, ఒక సబ్జెక్ట్తో బిగిన్ అవుతుంది అండ్ ఎండ్స్ విత్ అ ఫుల్ స్టాప్, ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది అని చెప్తున్నాను అనమాట. సో ఇలా ఫుల్ స్టాప్తో ఎండ్ అయ్యేటటువంటి దాన్ని మనం స్టేట్మెంట్ అంటాము లేదా డిక్లరేటివ్ సెంటెన్స్ అంటాము లేదా అసర్టివ్ సెంటెన్స్ అని అంటాము. ఆ డిక్లరేటివ్ సెంటెన్స్ కెన్ బి ఇన్ టూ ఫార్మ్స్, ఇది మనం రెండు ఫార్మ్స్లో కనిపించవచ్చు. ఏంటది? ఒకటి అఫర్మేటివ్ సెంటెన్స్, దీన్నే మనం పాజిటివ్ సెంటెన్స్ అని అంటాము. అఫర్మేటివ్ అన్నా పాజిటివ్ అన్నా ఒకటే. లేదా కాంట్రాక్టెడ్ సెంటెన్స్ లేదా నెగిటివ్ సెంటెన్స్ అని కూడా అంటాము. అంటే డిక్లరేటివ్ సెంటెన్స్ లేదా అసర్టివ్ సెంటెన్స్ లేక స్టేట్మెంట్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఏంటది? పాజిటివ్ సెంటెన్సు, నెగిటివ్ సెంటెన్సు. పాజిటివ్ సెంటెన్స్నే మనం పాజిటివ్ స్టేట్మెంట్ అనొచ్చు లేదా నెగిటివ్ స్టేట్మెంట్ అనొచ్చు. ఈ పాజిటివ్ స్టేట్మెంట్ లేక నెగిటివ్ స్టేట్మెంట్నే, పాజిటివ్ స్టేట్మెంట్ అయితే అఫర్మేటివ్ సెంటెన్స్ అని అంటాం, నెగిటివ్ సెంటెన్స్నే కాంట్రాక్టెడ్ సెంటెన్స్ అని కూడా అంటాము. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సపోజ్ హీ ఈజ్ యాన్ ఇన్క్యూరబుల్ ఆప్టిమిస్ట్, తను ఎప్పుడూ పాజిటివ్గానే ఆలోచిస్తాడు. అఫర్మేటివ్ లేదా పాజిటివ్ సెంటెన్స్ అది. బట్ హీఈస్ నాట్ యాన్ ఇన్క్యూరబుల్ ఆప్టిమిస్ట్, దీన్ని కాంట్రాక్టెడ్ లేదా నెగిటివ్ సెంటెన్స్ అని అంటాము. ఇక్కడ మీరు గమనించాల్సింది ఇదన్నమాట. సో కాంట్రాక్టెడ్ ఆర్ నెగిటివ్ సెంటెన్స్. వెరీ ఫ్యూ పీపుల్ హ్యావ్ యాక్చువల్లీ మెట్ ఏలియన్, వెరీ ఫ్యూ అనేది నెగిటివ్ ఇస్తుందమ్మా, ఎవరో ఏలియన్ని కలవలేదు అని అర్థం అనమాట సింపుల్గా. అదే పాజిటివ్ సెంటెన్స్ చెప్పచ్చు, ఏమన్నా కలిసి ఉంటే ఒకళ్ళిద్దరు ఏమైనా కలిసారేమో నాకైతే తెలియదు. వెరీ ఫ్యూ పీపుల్ హ్యావ్ యాక్చువల్లీ నాట్ మెట్ ఎన్ ఏలియన్ అంటే ఎవరు లేదు. ఇది పాజిటివ్, ఇది నెగిటివ్ సెంటెన్స్గా చెప్పచ్చు. ఆఫ్ కోర్స్ యాక్చువల్గా వెరీ ఫ్యూ అనేది ఆల్మోస్ట్ నెగిటివ్నే ఇండికేట్ చేస్తుంది కాబట్టి రెండు నెగిటివ్ సెంటెన్స్గా చెప్పుకోవచ్చు మీరు. అలాగే కాంట్రాక్టెడ్ ఆర్ నెగిటివ్ సెంటెన్స్ అది. చూడు, హంప్టీ డంప్టీ సాట్ అనే వాల్, అఫర్మేటివ్ లేదా పాజిటివ్? నేను హంప్టీ డంప్టీ డిడ్ నాట్ సిట్ అనే వాల్, ఇది కాంట్రాక్టెడ్. ఏంటంటే నాట్ అనే పదం వచ్చినట్లయితే అదేమవుతుంది? కాంట్రాక్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అయితే మనం ఇప్పుడు నెక్స్ట్ చెప్పాల్సిన విషయం ఏంటంటే, వర్డ్స్ విచ్ ఇండికేట్ నెగిటివ్ సెంటెన్సెస్, వర్డ్స్ విచ్ ఇండికేట్ నెగిటివ్స్, అంటే ఈ పదాలు కనుక వచ్చినట్లయితే అవి నెగిటివ్ పదాలు అవుతాయి. అంటే ఈ సెంటెన్స్ ఇప్పుడు నాట్, నో, నథింగ్,
నన్ నోబడీ అంటే నో వన్ నోబడీ నన్ హార్డ్లీ స్కేర్స్లీ నీదర్ నార్ నెవర్ ఈ పదాలు వచ్చినప్పుడు అవుతాయి. వీటితో పాటుగా గుర్తుపెట్టుకోండి, ఫ్యూ అని వాడినా లేదా లిటిల్ అని వాడినా, ఫ్యూ అని వాడినా లిటిల్ అని వాడినా ఇది ఖచ్చితంగా నెగిటివే అవుతుంది. అంటే ఫ్యూ అనే పదం ముందు ఏ అన్న ఉండాలా, దా అన్న ఉండాలి, అప్పుడు పాజిటివ్ అవుతుంది. అంటే ఈ ఫ్యూ అనే పదం ముందు ఆ ఫ్యూ అని కానీ లేక దా ఫ్యూ అని కానీ వాడితే పాజిటివ్ అవుతుంది. ఇలా ఓన్లీ ఫ్యూ కనుక వాడితే ఇది నెగిటివ్. అలాగే లిటిల్కి బదులు ఆ లిటిల్ లేదా ద లిటిల్ అని కనుక వాడితే పాజిటివ్ అవుతుంది లేదా ఇది నెగిటివ్ అవుతుంది. అంటే లిటిల్ ఫ్యూ అనే పదాలు వచ్చినప్పుడు కూడా ఇది నెగిటివ్గా ఉంటుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే నాట్ నో నథింగ్ నో వన్ నో బడీ నన్ హార్డ్లీ స్కేర్స్లీ అలాగే నీదర్ నార్ నెవర్ అనే పదాలు అలాగే ఫ్యూ లిటిల్ అనే పదాలు వచ్చినప్పుడు దీన్ని మనం నెగిటివ్గా చూసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్గా చూసినట్లయితే చూడండి, ఐఎమ్ నాట్ బిజీ, అలాగే ఐ హ్యావ్ నో ఫ్రెండ్స్, నథింగ్ ఈజ్ హియర్, నో వన్ ఈజ్ హియర్, నోబడీ ఈజ్ హ్యాపీ, నన్ ఆఫ్ యూ ఆర్ ఇన్ స్కూల్, అలాగే ఐ హార్డ్లీ స్పోక్ టు హిమ్, ఇవన్నీ కూడాను నేను ఐ హార్డ్లీ స్పోక్ టు హిమ్ అంటే అతనితో నేను మాట్లాడలేదు అని అర్థం. అలాగే ఐ స్కేర్స్లీ మెట్ హిమ్, ఐ స్కేర్స్లీ అంటే అతను కలవలేదు అని అర్థం. నీదర్ ఆఫ్ యూ హెల్ప్డ్ మీ, మీలో ఎవరు నాకు సహాయం చేయలేదు. నీదర్ ఆఫ్ నీదర్ యూ నార్ యువర్ ఫ్రెండ్ కేమ్ టు క్లాస్ అంటే మీ ఇద్దరు ఎవరు కూడాను క్లాస్కి రాలేదు. అలాగే ఐ నెవర్ సా అన్ ఏలియన్, నేను ఎప్పుడు ఏలియన్ని చూడలేదు. ఈ పదాలు వచ్చినప్పుడు ఎప్పుడు నెగిటివ్ సెంటెన్స్గా మీరు భావించాల్సి ఉంటుంది. వీటి గురించి క్వశ్చన్ ట్యాగ్లో ఎక్కువగా ఉపయోగపడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.